गुड मॉर्निंग फ्रेंड्स, नेनु स्वप्न इरोजोच्चेसी डेल कार्नेगी गारु रासिनटुवंटी अंदरिनी आकट्टुकुने कल अंदरिनी आकट्टुकुने कल दीनिलोनी ई पुस्तकंलोनी ओकटव भागंलोनी मूडव अध्यायान्नी मीकु चदिवि विनिपिंचबोतुन्नानु फ्रेंड्स। मीकु इंदुलो गनुक एवैना इंपार्टेंट पॉइंट्स गनुक अनिपिस्ते तप्पकुंडा नोट चेसुकोंडी फ्रेंड्स। अलागे ना चानल गनक नच्चिनट्लयिते ई चानल नी तेलुगु आडियो रीडर नी सब्स्क्राइब चेसुकोंडि फ्रेंड्स। मूडव अध्यायं वच्चेसि ई पनि चेयगल वाडिकि ई लोकमंता तोडुगा उंटुंदि, चेयलेनि वाडु ओंटरिगा पयनिंचवलसिंदि। ई पनि चेयगल वाडिकि ई लोकमंता तोडुगा उंटुंदि, चेयलेनि वाडु ओंटरिगा पयनिंचवलसिंदि। నేను వేసవిలో చేపలు పట్టడానికి తరచూ మైన్ నదికి వెళ్ళేవాడిని। వ్యక్తిగతంగా నాకు స్ట్రాబెర్రీ పళ్ళు క్రీమ్ అంటే చాలా ఇష్టం, కానీ నేను తెలుసుకున్నది ఏమిటంటే చేపలకి పురుగులంటే ఇష్టం అని। అందుకే నేను చేపలు పట్టడానికి వెళ్ళేటప్పుడు నాకు కావాల్సిన వాటి గురించి నేను ఆలోచించలేదు, చేపలకి ఏం కావాలో ఆలోచించాను। నా గాలానికి స్ట్రాబెర్రీస్ గాని క్రీమ్ గాని తగిలించలేదు, వాటికి బదులు గాలం చివర్లో ఒక పురుగునో మిడతనో తగిలించి చేప ముందు ఊపుతూ అన్నాను, ఇది తినటం నీకు ఇష్టమేనా అని। జనాన్ని ఆకర్షించడానికి వాళ్ళ చేత పనులు చేయించుకోవడానికి ఇదే విధమైన లోకజ్ఞానాన్ని మనం ఎందుకు వాడకూడదు? గ్రేట్ బ్రిటన్ ప్రధానమంత్రి లోయడ్ జార్జీ మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో అచ్చంగా అదే చేశాడు। యుద్ధకాలంలోని తదితర నాయకులు విల్సన్, ఓర్లాండో, క్లీమెంచు మరుగుపడ్డప్పుడు అతను మాత్రం అధికారంలో ఎలా ఉండగలిగాడా అని అతన్ని ఎవరో అడిగారు। దానికి అతను చక్కని సమాధానం ఇచ్చాడు, తను అత్యున్నత పదవిలో ఉండడానికి ఏదో ఒకే ఒక కారణం చెప్పాలంటే అది చేపలను పట్టాలంటే వాటికి కావలసినది గాలానికి తగిలించాలన్న విషయం తను అర్థం చేసుకోవటమే అని అన్నాడు। మనకేం కావాలో దాని గురించి మనం మాట్లాడటంలో అర్థం ఏముంది? అది ఒట్టి చిన్నతనం, నిరర్థకం। అయితే మీకు ఏది కావాలో దాని మీదే ఉంటుంది మీ మనసు, మీకున్న ఆసక్తి ఇంకెవ్వరికీ ఉండకపోవచ్చు। మేమందరం కూడా మీలాంటి వారమే, మాకేం కావాలో దాని మీదే ఆసక్తి చూపిస్తాం। ఈ లోకంలో ఇతరుల మీద ప్రభావం చూపించాలంటే ఒకే ఒక్క మార్గం వాళ్ళకేం కావాలో దాని గురించి మాట్లాడటము, దాన్ని ఎలా సంపాదించాలో చూపటము। రేపు మీరు ఎవరి చేతనైనా ఏదైనా పని చేయించాలనుకుంటున్నట్లయితే ఈ విషయం గుర్తుంచుకోండి। ఉదాహరణకి మీ పిల్లలు పొగతాగటం మీకు ఇష్టం లేదనుకోండి, వాళ్ళకి ఉపదేశించకండి, అలాగే మీకేం కావాలో కూడా చెప్పకండి। సిగరెట్ తాగితే వాళ్ళని బాస్కెట్బాల్ టీంలోనికి తీసుకోరను, వాళ్ళు 100 మీటర్లు పరుగుపందంలో గెలుపొందలేరో అని చెప్పండి। మీరు పిల్లలకి కానీ లేగదూడలకి కానీ చింపాంజీలకు కానీ ఎవరికైనా ఏదైనా నేర్పించాలనుకున్నప్పుడు ఈ విషయం గుర్తుంచుకోవటం మంచిది। ఇక ఉదాహరణ ఇస్తాను। ఒకరోజు రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ అతని కొడుకు ఒక దూడని ధాన్యం కొట్లోకి పంపడానికి ప్రయత్నించబోయారు, కానీ వాళ్ళు కూడా అందరిలాగే తమకి ఏం చేయాలని ఉందో దాని గురించి ఆలోచించారు। ఎమర్సన్ ఒకవైపు నుంచి తోస్తుంటే అతని కొడుకు రెండో వైపు నుంచి దూడని లోపలికి లాగసాగాడు, కానీ దూడ కూడా వాళ్ళలాగా ప్రవర్తించింది, తనకేం చేయాలనుకుందో అదే ఆలోచించింది। అందుకని తన కాళ్ళని నిగడదన్ని గడ్డి మైదానంలోంచి కొటారం లోపలికి వెళ్ళడానికి మొండికేసింది। వాళ్ళ ఇంట్లో పనిచేసే ఐరిష్ పని మనిషి వాళ్ళ అవస్థ గమనించింది, ఆమె పుస్తకాలు వ్యాసాలు రాయలేదు, కానీ
ఒక్క సందర్భంలో ఆమె ఎమర్సన్ కన్నా ఎక్కువ లోక జ్ఞానాన్ని కనబరిచింది. దూడకేం కావాలో అని ఆమె ఆలోచించింది. ఆమె ఒక తల్లిలా ఆలోచించి తన వేలిని దూడనోటికి అందించి తను ధాన్యం కొట్లోకి నడుస్తూ దూడని కూడా అక్కడికే తీసుకువెళ్ళింది. మీరు పుట్టిన నాటి నుంచి చేసిన ప్రతి పని మీరు ఏదో ఒకటి పొందాలనుకుని చేసినదే. మీరు రెడ్ క్రాస్కి పెద్ద మొత్తాన్ని విరాళంగా ఇచ్చినప్పటి సంగతి ఏమిటి? అది కూడా భిన్నమైనదేమి కాదు, మీ వంతు సాయం చేయాలన్న కోరికతోనే. మీరు రెడ్ క్రాస్కి విరాళాన్ని ఇచ్చారు. మీరు ఒక అందమైన, నిస్వార్థమైన, పవిత్రమైన పని చేయాలని అనుకున్నారు. అట్టడుగునున్న ఈ సోదరులలో ఒకరికి నువ్వెంత సహాయం చేసినా అది నువ్వు నాకు చేసినట్లే. మీకు డబ్బు మీదున్న కోరిక కన్నా ఆ పని మీద కోరిక ఎక్కువ అయి ఉండకపోయినట్లయితే మీరు ఆ విరాళం ఇచ్చి ఉండేవారే కాదు. లేకపోతే మీరు ఇవ్వనని చెప్పటానికి సిగ్గుపడో లేక మీ ఖాతాదారు ఇమ్మన్నాడనో ఇచ్చి ఉండొచ్చు. కానీ ఒక విషయం మాత్రం నిజం. మీకు ఏదో కావాలి కాబట్టే ఆ విరాళాన్ని ఇచ్చారు. హేరీ ఏ ఓవర్ స్ట్రీట్ అనే రచయిత మనోవికాసాన్ని కలిగించే ఒక పుస్తకం రాశాడు, మనిషి ప్రవర్తనని ప్రభావితం చేయటం అనే. ఆ పుస్తకంలో ఆయన మనం ముఖ్యంగా ఏం కోరుకుంటామో దానిలోంచే మనం చేసే పనులన్నీ రూపం దాలుస్తాయి. వ్యాపారంలో కానీ, ఇంట్లో కానీ, స్కూల్లో కానీ, రాజకీయాల్లో కానీ ఇతరుల చేత పని చేయించడానికి ప్రేరేపించదలుచుకున్న వారికో చిన్న సలహా. ముందుగా అవతలి వ్యక్తిలో ఉత్సాహపూరితమైన కోరికని కలిగించండి. ఇది చెయ్యగలవాడికి లోకమంతా తోడై ఉంటుంది. చెయ్యలేనివాడు ఒంటరిగా ప్రయాణం చేయవలసిందే అని అంటాడు స్కాట్లాండ్కి చెందిన ఆండ్రూ కార్నెగీ అనే అతి పేద కుర్రవాడు. పని చేయటం మొదలుపెట్టినప్పుడు అతని జీతం గంటకి 2 సెంట్లు. అదే వ్యక్తి చివరిగా 360 మిలియన్ డాలర్లు దానం చేశాడు. ఆయన అతి చిన్నతనంలోనే ఎవరినైనా ప్రభావితం చేసి తన మాట వినేటట్టు చెయ్యాలంటే అతనికేం కావాలో తెలుసుకొని ఆ విషయం గురించే మాట్లాడాలన్న నిజాన్ని గ్రహించాడు. ఆయన స్కూల్లో చదువుకున్నది 4 ఏళ్ళే అయినా మనుషులతో ఎలా వ్యవహరించాలో ఆయన చక్కగా నేర్చుకోగలిగాడు. ఒక ఉదాహరణ చూద్దాం. ఒకసారి ఆయన బంధువుల్లో ఒక ఆమె తన 2 కొడుకుల గురించి చాలా కలవరపడసాగింది. వాళ్ళు ఏళ్ళలో చదువుకుంటున్నారు. తమ పనులతో సతమతమవుతూ వాళ్ళు తల్లికి ఉత్తరాలు రాయటం గురించి అశ్రద్ధ చేశారు. ఆమె ఆదురాగా ఎన్ని ఉత్తరాలు రాసినా కనీసం వాటికి జవాబు కూడా ఇవ్వలేదు. అప్పుడు కార్నెగీ తను వాళ్ళ దగ్గర నుంచి వెంటనే జవాబు తిరుగుటపాలో రప్పిస్తానని $100 పందెం కాశాడు. జవాబు రాయమని ఆ కుర్రవాళ్ళని అడగనని కూడా ఆయన అన్నాడు. ఎవరో ఆయనతో పందెం వేయడానికి ఒప్పుకున్నారు. వెంటనే ఆయన ఆ కుర్రాళ్ళకి ఏవేవో కబుర్లతో ఉత్తరం రాశాడు. ఉత్తరం చివరిలో అలవోకగా తను వాళ్ళిద్దరికీ $5 పంపుతున్నట్లు కూడా రాశాడు. కానీ ఆ డబ్బు ఉత్తరంతో పాటు కవర్లో పెట్టడంలో ఆయన అశ్రద్ధ కనబరిచాడు. ఆయన ఉత్తరానికి తిరుగుటపాలో జవాబులొచ్చాయి. కుర్రవాళ్ళిద్దరూ ప్రియమైన ఆండ్రూ అంకుల్కి ధన్యవాదాలు తెలుపుతూ ఆయన దయతో రాసిన ఈ ఉత్తరం ఇక ఆ వాక్యాన్ని మీరే పూర్తి చేసుకోగలరు. ఇంకొక ఉదాహరణ స్టాన్ నోవాక్ అనే వ్యక్తి గురించినది. ఆయన ఒహయో
ఒహయోలోని క్లీవ్లాండ్ అనే ఊళ్ళో ఉంటాడు. మేం చెప్తున్న పాఠ్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటాడు. ఇతరుల్ని ప్రేమించటానికి ఆయన ఏం చేశాడో చూడండి. ఒకరోజు సాయంత్రం ఆయన తన పని ముగించుకొని ఇల్లు చేరేసరికి ఆయన చిన్న కొడుకు టీమ్ నేల మీద కూర్చొని కాళ్ళతో తంతూ కేకలు పెడుతున్నాడు. మర్నాడు ఆ కుర్రాడు శిశు పాఠశాలలో చేరవలసి ఉంది. అందుకే ఆ కేకలు పెంకతనము వెళ్ళనని మారాం. సామాన్యంగా అయితే ఇలాంటి సందర్భాల్లో స్టాన్ ఆ పిల్లవాడిని వాడి గదిలోకి తోసేసి వెళ్ళి తీరాల్సిందే అని తిట్టి ఉండేవాడు. ఆ విషయంలో ఇక మాట్లాడేది ఏమీ లేదని చెప్పేసేవాడు. కానీ ఆ రోజు రాత్రి తను అలా చేస్తే టీం ఇష్టంగా శిశు పాఠశాలకి వెళ్ళడం మొదలు పెట్టాడని గ్రహించి స్టాన్ కూర్చొని నింపాదిగా ఆలోచించాడు. నేనే టీం స్థానంలో ఉంటే కిండర్ గార్డెన్కి వెళ్ళాలని ఎందుకు ఉవ్విళ్ళూరుతాను? అతను అతని భార్య కలిసిన టీం స్కూల్లో చేయబోయే సరదా పనులన్నీ లీస్టు రాసుకున్నారు. వాటిలో ఫింగర్ పెయింటింగ్, పాటలు పాడటం, కొత్త స్నేహితులని సంపాదించుకోవడం వంటివి ఉన్నాయి. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఆ పనులని చేయటం మొదలుపెట్టారు. మేమందరం భోజనాల బల్ల దగ్గర ఫింగర్ పెయింటింగ్ చేయటం మొదలుపెట్టాం. నా భార్య లిల్, పెద్దబ్బాయి బాబ్, నేను ఆ పని ఎంతో సరదాగా చేశాం. కొద్దిసేపట్లో టిమ్ తలుపు వెనుక నుంచి తొంగి చూడసాగాడు. మరుక్షణం తను కూడా మాతో పాటు ఫింగర్ పెయింటింగ్ చేస్తానని బతిమిలాడసాగాడు. అబ్బే కుదరదు, ఫింగర్ పెయింటింగ్ ఎలా చెయ్యాలో నేర్చుకోవాలంటే ముందు నువ్వు కిండర్ గార్డెన్కి వెళ్ళవలసి ఉంటుంది. నాకున్న ఉత్సాహాన్నంతా కూడగట్టుకుని కిండర్ గార్డెన్కి వెళ్తే వాడు ఏం నేర్చుకోవచ్చో వాడికి అర్థమయ్యే భాషలో చెప్పసాగాను. అక్కడ ఎంత సరదాగా ఉంటుందో కూడా వర్ణించి చెప్పాను. మర్నాడు ఉదయం నేనే అందరికన్నా ముందు నిద్రలేచానని అనుకున్నాను. మెట్లు దిగి కిందికెళ్ళాను. టీం హాల్లో కుర్చీలో కూర్చొని గాఢ నిద్రపోతూ కనబడ్డాడు. వాడిని లేపి ఇక్కడేం చేస్తున్నావురా అని అడిగాను. కిండర్ గార్డెన్కి వెళ్ళడానికి ఆలస్యం అవ్వకూడదని ఇక్కడ కూర్చొని ఉన్నాను అన్నాడు. మా కుటుంబమంతా చూపించిన ఉత్సాహం వల్ల టీం మనసులో ఈ కోరిక రేకెత్తించగలిగాం. ఎంతసేపు నచ్చ చెప్పినా లేదా భయపెట్టినా ఈ మార్పును వాడిలో తీసుకురాగలిగి ఉండేవాళ్ళం కాదు. రేపు మీరు ఇంకెవరికైనా ఏదైనా పని చెయ్యమని ప్రేరేపణ కలిగించవలసిన అవసరం రావచ్చు. మాట్లాడే ముందు కొంచెంసేపు ఆగి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నేను ఈ మనిషి చేత ఈ పని ఎలా చేయించగలను? ఈ ప్రశ్న వలన మనకు ఒక లాభం ఉంది. అదేమిటంటే మనం అజాగ్రత్తతో మనకి కావలసిన దాని గురించి అర్థం లేని వాగుడులోకి కళ్ళు మూసుకొని దిగకుండా మనల్ని కాపాడుతుంది. ఒకసారి న్యూయార్క్లోని ఒక హోటల్లో గ్రాండ్ బాల్ రూమ్ను ఒక్కొక్క సీజన్లో 20 రాత్రుళ్ళు వరుసగా నా లెక్చర్ ఇవ్వటం కోసం అద్దెకు తీసుకున్నాను. ఒక సీజన్ ప్రారంభంలో ఇంతకు మునుపు చెల్లించిన అద్దె కన్నా 3x ఎక్కువ చెల్లించవలసి ఉంటుందని నాకు ఉన్నట్టుండి తెలియజేశారు. ఈ వార్త నాకు అందేటప్పటికీ టికెట్లు అచ్చువేయటం, వాటిని పంచటం, వివరాలన్నింటినీ తెలపటం అయిపోయింది. ముందు అనుకున్న దానికన్నా ఎక్కువ డబ్బు ఇవ్వటం నాకు ఇష్టం లేదు. కానీ నా ఇష్టాయిష్టాల గురించి హోటల్ వాళ్ళతో మాట్లాడి ఏం లాభం? వాళ్ళ ఆసక్తి అంతా వాళ్ళకేం కావాలో అన్నదాని గురించే కదా. ఓ 2 రోజులాగి నేను మేనేజర్ని కలవటానికి వెళ్ళాను. మీ ఉత్తరం చూసి ఆశ్చర్యపోయాను. కానీ దీంట్లో మీ తప్పేమీ లేదు. మీ స్థానంలో నేనున్నా బహుశా ఇటువంటి ఉత్తరమే రాసి ఉండేవాణ్ణి. ఒక హోటల్ మేనేజర్గా వీలైనంత లాభం సంపాదించాలన్నదే మీ కర్తవ్యం. మీరు ఆ పని చెయ్యకపోతే మీ ఉద్యోగం ఊడుతుంది. మిమ్మల్ని పనిలోంచి తీసేయాల్సిందే. ఇప్పుడు మనం ఒక కాగితాన్ని రాసుకొని
అద్దె పెంచడం వల్ల మీకు కలగబోయే లాభాల్ని నష్టాల్ని రాసి చూసుకుందాం అన్నాడు. రాసి చూసుకుందాం అన్నాను. ఇలా ఇలా అని నేను ఒక లెటర్ హెడ్ తీసుకుని దాని మధ్యలో నిలువుగా ఒక గీత గీశాను. ఒక వైపు లాభాలు అని రెండో వైపు నష్టాలు అని రాశాను. లాభాలు అనే శీర్షిక కింద బాల్రూమ్ ఖాళీ అని రాసి డ్యాన్స్ కార్యక్రమాలకి సభలకి సమావేశాలకి బాల్రూమ్ని ఖాళీగా ఉండనివ్వటంలో మీకు లాభం ఉంటుంది. ఇది చాలా లాభదాయకం. ఉపన్యాసాలకి లభించే అద్దె డబ్బు కన్నా దీనివల్ల మీకు ఎక్కువ ఆదాయం వస్తుంది. 20 రాత్రుల పాటు మీ బాల్రూమ్ని నేను ఆక్రమించుకుంటే మీకు నిజంగా చాలా నష్టం. మీ వ్యాపారానికి అతిపెద్ద దెబ్బ అన్నాను. ఇక నష్టాల గురించి ఆలోచిద్దాం. మొట్టమొదటి విషయం, నా వల్ల మీ ఆదాయం పెరగకపోగా తగ్గే అవకాశం ఉంది. నిజం చెప్పాలంటే మీ ఆదాయం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఎందుకంటే మీరు కోరేంత అద్దే నేను ఇచ్చుకోలేను. అందుచేత తప్పనిసరిగా నేను ఈ ఉపన్యాసాలు ఇవ్వటానికి ఇంకొక చోటైనా ఎంచుకోవాల్సి వస్తుంది. మీకు ఇంకో నష్టం కూడా కలుగుతుంది. ఈ నా లెక్చర్లు వినటానికి ఎంతోమంది చదువుకున్న వాళ్ళు సంస్కారవంతులు మీ హోటల్కి వస్తారు. అది మీ హోటల్కి మంచి ప్రచారం అవునంటారా? నిజానికి నా లెక్చర్లు వినటానికి నేను తీసుకురాగలిగినంత మందిని వార్తాపత్రికల్లో $5,000 ఖర్చు పెట్టి మీరు ప్రకటన వేయించినా తీసుకురాలేరు. మరి $1,000 ఆదా చేయటం మీ హోటల్కి మంచిదేనని ఒప్పుకుంటారా? నేను ఇలా మాట్లాడుతుండగా రెండు రకాలైన నష్టాలు అనే శీర్షిక కింద రాశాను. ఆ కాగితాన్ని మేనేజర్ చేతికిచ్చాను. మీకు కలగబోయే లాభాలని గురించి నష్టాలను గురించి బాగా ఆలోచించుకుంటారని ఆశిస్తాను. ఈ విషయంలో మీ తుది నిర్ణయం కోసం ఎదురు చూస్తుంటాను అన్నాను. మర్నాడే నాకు ఒక ఉత్తరం వచ్చింది. అందులో అద్దెని 300% కాకుండా 50% పెంచుతున్నట్లు ఉంది. మీరు గమనించారో లేదో నాకేం కావాలో దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా అద్దెలో తగ్గింపుని సాధించాను. నేను మాట్లాడినంతసేపు అవతలి వ్యక్తికి ఏం కావాలో దాన్ని అతను ఎలా పొందగలడో అనేది మాత్రమే చెప్పాను. అందరూ సహజంగా చేసే పనే. నేను కూడా చేసి ఉండినట్లయితే అతని ఆఫీసులోకి దూసుకెళ్ళి నేను టికెట్లు అచ్చువేయించేశానని, అందరికీ ఈ కార్యక్రమం గురించి సమాచారం అందించేశానని తెలిసి కూడా ఇలా 300% అద్దె పెంచటంలో మీ ఉద్దేశం ఏమిటి? 300% అన్యాయం, అర్థం లేని పని, నేను ఇవ్వను అని అంటే ఎలా ఉండేది? అప్పుడేమై ఉండేది? మా ఇద్దరి మధ్య వాదన జరిగేది. మాట పెరిగి ఇద్దరం కోపంతో కుతకుతలాడిపోయేవాళ్ళం. మీకు తెలుసు కదా ఇటువంటి పోట్లాటలు ఎలా ముగుస్తాయో. నేను ఒకవేళ అతనిదే తప్పని నిరూపించినా అతని అహం తన తప్పు తెలుసుకొని వెనక్కి వెళ్లకుండా అడ్డుపడేది. మానవ సంబంధాలు అనే కళ గురించి ఇచ్చిన సలహాలన్నింటిలోకి ఉత్తమమైనది ఇదే. హెన్రీ ఫోర్ట్ ఒకచోట ఇలా అన్నాడు, విజయం సాధించటంలో ఒక రహస్యం ఉంది. అది ఎదుటివారి అభిప్రాయం తెలుసుకొని దానిని మీ దృక్కోణం నుంచే కాక వారి దృక్కోణంలోంచి కూడా చూసి అర్థం చేసుకోగల సామర్థ్యం మీలో ఉంది. అది ఎంతో బాగుంది. నేను మళ్ళీ చెప్తాను, విజయం సాధించటంలో ఒక రహస్యం ఉంది. అది ఎదుటివారి అభిప్రాయం తెలుసుకొని దానిని మీ దృక్కోణం నుంచే కాక వారి దృక్కోణంలోంచి కూడా చూసి అర్థం చేసుకోగల సామర్థ్యం మీలో ఉంది. అది ఎంతో బాగుంది. అది ఎదుటివారి అభిప్రాయం తెలుసుకుని దానిని
దృక్కోణం నుంచే కాక వారి దృక్కోణం నుంచి కూడా చూసి అర్థం చేసుకునే అర్థం చేసుకోగల సామర్థ్యం మీలో ఉంది. ఇది ఎంత సులభ ఇది ఎంత సులభగ్రహ్యం ఎంత స్పష్టంగా చెప్పారు. ఒక్కసారి చదవగానే ఎవరికైనా అర్థమైపోతుంది. అయినప్పటికీ లోకంలో 190 మంది దాదాపు 190 సార్లు ఈ విషయాన్ని పట్టించుకోరు. ఉదాహరణ కావాలా? రేపు ఉదయం మీకొచ్చే ఉత్తరాలను చూడండి. వాటిల్లో చాలా మటుకు ఉత్తరాల్లో ప్రపంచ జ్ఞానానికి సంబంధించిన ఈ ముఖ్యమైన సిద్ధాంతాన్ని ఇంచుమించు ఎవరూ పట్టించుకోలేదన్న సంగతి స్పష్టంగా తెలుస్తుంది. ఒక ఖండమంతటా విస్తరించి ఉన్న ఒక ప్రకటన సంస్థకి చెందిన ప్రసార విభాగ అధ్యక్షుడు రాసిన ఈ ఉత్తరాన్ని చూడండి. దేశంలో ఉన్న అన్ని స్థానిక రేడియో స్టేషన్ల మేనేజర్లందరికీ ఈ ఉత్తరం పంపబడింది. బ్రాకెట్లలో ప్రతి పేరుకి నా స్పందనని నేను రాశాను. మిస్టర్ జాన్ బ్లాంక్, బ్లాంక్విల్, ఇండియానా. ప్రియమైన మిస్టర్ బ్లాంక్, మా కంపెనీ ప్రసార రంగంలో ప్రకటన సంస్థగా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవాలని కోరుకుంటోంది. బ్రాకెట్లో మీ కంపెనీ ఏం కోరుకుంటుందో ఎవరికి కావాలి? నేను నా సమస్యలతో సతమతమవుతున్నాను. నా ఇంటి మీద తాకట్టుని బ్యాంకు వాళ్ళు విడిపించుకోనివ్వటం లేదు. నా హాలీహాక్స్ పూల మొక్కల్ని చీడ నాశనం చేస్తోంది. నిన్న స్టాక్ మార్కెట్లు పడిపోయింది. 8 బావికి వచ్చే రైలుని ఈరోజు ఉదయం నేను అందుకోలేకపోయాను. నిన్న రాత్రి జోన్స్ ఇంట్లో జరిగిన డ్యాన్స్ పార్టీకి నన్ను పిలవలేదు. నాకు అధిక రక్తపోటు, నరాల జబ్బు, చుండ్రు ఉన్నాయని డాక్టర్ అన్నాడు. ఇంకా ఏం జరిగిందో చెప్పనా? నేను నా సమస్యలతో మదనపడుతూ ఆఫీసుకు వచ్చి ఉత్తరాలు చూస్తుంటే న్యూయార్క్లోనే ఒక చిన్న కంపెనీ వాడేవడో తన కంపెనీ ఏం కావాలని కోరుకుంటోందో దాని గురించే పిచ్చికూతలేవో రాశాడు. మూర్ఖుడు, తన ఉత్తరం చదివిన వాళ్ళు అతని గురించి ఏమనుకుంటారో కాస్త గ్రహించగలిగితే ప్రకటనల వ్యాపారం నుంచి తప్పుకొని గొర్రెల్ని వాటి ఉన్నిని శుభ్రం చేసే వ్యాపారం మొదలు పెడతాడు. బ్రాకెట్ క్లోజ్. ఈ సంస్థ తాలూకు జాతీయ ప్రకటనల ఖాతాలు ఈ నెట్వర్క్కే పునాది లాంటివి. మాకు కేటాయించిన సమయంలో ప్రకటనలని అధిక సంఖ్యలో ప్రచారం చేస్తూ మేము ఏళ్ల తరబడి ఈ సంస్థలన్నింటికీ తలమానికంగా ఉన్నాం. నెక్స్ట్ బ్రాకెట్. అవును, నువ్వు గొప్పవాడివి, డబ్బున్నవాడివి, అందరికన్నా ఎత్తులో ఉన్నావు. ఇది నిజమా? అయితే ఏమిటట? జనరల్ మోటార్స్, జనరల్ ఎలక్ట్రిక్స్, అమెరికన్ ఆర్మీకి చెందిన జనరల్ స్టాఫ్, మూడు కలిపితే ఎంత గొప్పగా ఉంటుందో నువ్వు అంత గొప్పవాడివైనా నేను ఏమాత్రం లెక్క చేయను. ఏమాత్రం బుర్రా బుద్ధి లేని హామింగ్ బర్డ్కున్న మాత్రం తెలివితేటలైనా నీకున్నట్లయితే నేనెంత గొప్పవాన్నో తెలుసుకోవాలని నాకుంటుంది. కానీ నువ్వెంత గొప్పవాడివో తెలుసుకోవాల్సిన అవసరం నాకేమిటి? నీ ఘన విజయాల గురించి నాకు చెప్పి నేను చాలా చిన్నవాన్నని, పనికిరాని వాన్నని నేను భావించేటట్లు చేస్తున్నావు. బ్రాకెట్ క్లోజ్. మా ఖాతాదారులకి ప్రసారం ద్వారా మేము చేసే సేవ, రేడియో స్టేషన్లు అందించే సమాచారాలకి పరాకాష్ఠగా ఉండాలన్నది మా కోరిక. నెక్స్ట్ బ్రాకెట్. నీ కోరిక. ఒరే గాడిదా, నీ పిచ్చివాగుడు ఆపు. నీకేం కావాలో చివరికి ఆ అమెరికా అధ్యక్షుడి కోరికేమిటో తెలుసుకోవటంలో నాకేమాత్రం ఆసక్తి లేదు. ఆఖరిసారి చెప్తున్నాను, నాకు కావలసిన దాని గురించి మాట్లాడటమే నాకు ఇష్టం. ఈ నీ పనికిమాలిన ఉత్తరంలో ఇంతవరకు నువ్వు నా ఇష్టాయిష్టాల గురించి ఒక్క మాట కూడా ప్రస్తావించలేదు.
బ్రాకెట్ క్లోజ్. అయితే మీరు ఈ కంపెనీని వారం వారం మీకు అందించే సమాచారం కోసం మీరు అభిమానించే లిస్టులో చేర్చుకుంటారా? మేము బుకింగ్ టైంని తెలివిగా వాడుకోవడానికి ప్రతి ఒక్క వివరణ పనికి వస్తుంది. నెక్స్ట్ బ్రాకెట్ అభిమానించే వాటి లిస్టా. అభిమానించే వాటి లిస్టా. నీకు చాలా పొగరు. నీ కంపెనీ గురించి నువ్వు చెప్పే ఈ గొప్పలు నన్ను ఎందుకు పనికి రాని వాన్నని అనుకునేలా చేస్తున్నాయి. పైగా నేను అభిమానించే వాటి లిస్టులో నిన్ను కలుపుకోమని అంటున్నావా? అలా అడిగేటప్పుడు దయచేసి అనాలని కూడా నీకు అనిపించదా? బ్రాకెట్ క్లోజ్. ఈ ఉత్తరానికి జవాబు వెంటనే ఇస్తే మన ఇద్దరికీ మంచిది. మీరు ప్రస్తుతం చేపట్టిన పనుల గురించి మాకు రాస్తే మీకు మాకు కూడా చాలా సహాయంగా ఉంటుంది. నెక్స్ట్ బ్రాకెట్ ఒరే మూర్ఖుడా, నేను ఒక పనికి మాలిన ఉత్తరాన్ని పంపావు. ఆకురాలు కాలంలో ఎండుటాకులు అంతటా చెల్లా చెదరైనట్లు నీ ఉత్తరం పరమచెత్తగా ఉంది. పైగా నేను నా తాకట్టు గురించి, హాలిహాక్స్ గురించి, రక్తపోటు గురించి సతమతమవుతుంటే నీ చెత్త ఉత్తరానికి నేను వెంటనే జవాబివ్వాలని అడుగుతున్నావు. నీకెన్ని గుండెలు? కూర్చొని వెంటనే నీ పనికి మాలిన ఉత్తరానికి ఒక పర్సనల్ నోటు డిక్టేట్ చేసి పంపటమే నా పని అని అనుకుంటున్నావా? అసలు వెంటనే అనటంలో నీ ఉద్దేశం ఏమిటి? నేను కూడా నీ అంత బిజీగాను ఉన్నానని నీకు తెలీదా? కనీసం నేను అలా అనుకోవటానికే ఇష్టపడతాను అన్నట్లు అడగటం మరిచాను. నాకు ఆజ్ఞలు జారీ చేసే అధికారం నీకెవరిచ్చారు? నువ్వేమైనా మహారాజువా? మన ఇద్దరికీ సహాయంగా ఉంటుందని ఏదో అన్నావు అమ్మయ్యా. ఇంతసేపటికి నన్ను గురించి ఒక మాట అన్నావు, నా గురించి ఆలోచించావు, కానీ నీ అస్పష్టత వలన నువ్వు చెప్పేది నాకెలా లాభం చేకూరుస్తుందో తెలియటం లేదు. మీ శ్రేయోభిలాషి, జాన్ డో, మేనేజర్, రేడియో విభాగం. పిఎస్ తాజా కలం. ఈ ఉత్తరంతో పాటు జత చేసిన బ్లాంక్విల్ జర్నల్ కాఫీ మీకు ఆసక్తిదాయకంగా ఉండవచ్చు. మీరు దాన్ని మీ రేడియో స్టేషన్లో ప్రసారం చేయాలని కోరుకుంటారు. బ్రాకెట్ అబ్బా, మొత్తానికి తాజా కాలంలో మీరు రాసిన విషయం నా సమస్యల్లో ఒకదాన్ని తీర్చుకోవటానికి పనికిరావచ్చు. కానీ మీరు మీ ఉత్తరం మొదట్లోనే సర్లేండి, ఇప్పుడు ఆ ప్రసక్తి ఎందుకు? ప్రకటన సంస్థల్లో పనిచేసే ఏ వ్యక్తైనా మీరు నాకు ఉత్తరం రాసిన చెత్త ఉత్తరం లాంటిది రాస్తే అతనికి మెదడు సరిగ్గా పనిచేయటం లేదని అనుకోవాలి. మా ప్రస్తుత కార్యకలాపాల గురించి ఉన్న ఉత్తరం మీకు అనవసరం. మీకు అవసరమైంది మీ థైరాయిడ్ గ్రంథికి చెందిన అయోడిన్. బ్రాకెట్ క్లోజ్. జీవితమంతా ప్రకటన సంస్థల్లో పనిచేస్తూ వాళ్ళు అందించే వస్తువులు జనం చేత కొనిపించటంలో నిష్ణాతులనన్నే వాళ్ళే. ఇటువంటి ఉత్తరాలు రాస్తే ఇక కసాయివాడి దగ్గర నుంచి, బిస్కెట్లు బ్రెడ్ అమ్మే దుకాణదారు దగ్గర నుంచి, కారు మెకానికల్ దగ్గర నుంచి మనం ఏం ఎదురు చూడగలం? ఇంకా ఉత్తరం చూడండి, దీన్ని రవాణా సుంకం వసూలు చేసే గమ్యస్థానం టెర్మినల్లో పనిచేసే సూపరింటెండెంట్ తన శిష్యుడు ఎడ్వర్డ్ వెర్మిలెన్కి రాశాడు. ఈ ఉత్తరాన్ని అందుకున్న ఆ యువతి మీద అదేలాంటి ప్రభావం చూపింది? ముందు ఉత్తరం చదవండి, ఆ తర్వాత ఆ విషయం చెబుతాను. ఏ జెరేగాస్ సన్స్ ఇన్స్, 28 ఫ్రంట్ స్ట్రీట్, బ్లూక్లిన్, NY 11201. మిస్టర్ ఎడ్వర్డ్ వెర్మినల్ కోసం ప్రత్యేకం. మహాశైలారా, మా ఖాతాదారులు సామాన్యంగా సాయంకాలాలే ఎక్కువ సరుకులు మాకు అందించటం వల్ల వాటిని బయటికి పంపించటంలో మాకు ఇబ్బంది కలుగుతోంది. దీనివల్ల సరుకులన్నీ ఇక్కడ పేరుకుపోతున్నాయి. మా సిబ్బంది
ఓవర్ టైం అని పనిచేయవలసి వస్తోంది. ట్రక్కులు ఆలస్యంగా బయలుదేరటం వల్ల సరుకులు కూడా ఆలస్యంగా చేరుతున్నాయి. నవంబర్ 10వ తేదీన మీ కంపెనీ మొత్తం 510 వస్తువులు మాకు పంపింది. మాకు సాయంకాలం 4:20కి అందాయి. సరుకులు అంత ఆలస్యంగా మాకు అందటం వల్ల కలిగే ఇబ్బందుల్ని తొలగించడానికి మీకు మా సహకారం అవసరం. పైన చెప్పిన తేదీన మీరు మాకు పంపినట్టుగా కాకుండా ఇక మీదట మీరు ట్రక్కుని పెందలాడే పంపడానికై ప్రయత్నించండి. లేదా సరుకుల్లో కొంత భాగం పొద్దున్నే మాకు చేరేటట్టైనా చూడండి. మా ఈ కోరిక మన్నిస్తారని ఆశిస్తున్నాం. ఈ ఏర్పాటు వల్ల మీకు కలిగే లాభాలు ఏమిటంటే మీ ట్రక్కులోని సామాన్లు త్వరగా ఖాళీ అవుతాయి. అంతేగాక మీరు సరుకులు మాకు పంపిన అదే రోజైనా అవి బయటికి రవాణా అవుతాయని మీరు నిశ్చిత్తంగా ఉండవచ్చు. మీ శ్రేయోభిలాషి, JB సూపరింటెండెంట్. ఈ ఉత్తరం చదివాక ఏ జరగాస్ సన్స్ ఇన్స్ లోని సేల్స్ మేనేజర్ మిస్టర్ వెర్మిలెన్ నాకు ఈ ఉత్తరాన్ని పంపుతూ తన స్పందనని ఈ విధంగా రాసి దానికి జోడించాడు. ఈ ఉత్తరం నా మీద అనుకున్న దానికి వ్యతిరేకమైన ప్రభావం చూపించింది. నిజం చెప్పాలంటే ఉత్తరం ప్రారంభంలోనే వాళ్ళు రాసిన తమ ఇబ్బందులలో మాకు ఏమాత్రం ఆసక్తి లేదు, మాకేమైనా ఇబ్బందులుంటాయేమో అన్న ఆలోచన మాత్రం లేకుండా ఆ తర్వాత వాళ్ళు మా సహకారం కావాలని కోరారు. ఇక ఆఖర్లో మేము సహకరించినట్లయితే మా ట్రక్కుల్ని వెంటనే ఖాళీ చేస్తామని, మా సరుకుల్ని అదే రోజున బయటికి పంపుతామని రాశారు. అంటే మాకు లాభదాయకమైన దాన్ని, కావలసిన దాన్ని ఉత్తరం చివరిలో రాశారు. కానీ ఈ లోపలే ముందు రాసిన వాక్యాలతో మాకు కొంచెం కోపం తెప్పించి సహకరిద్దామన్న మా కోరికని పూర్తిగా చంపేశారు. సరే చూద్దాం, ఈ ఉత్తరాన్ని ఇంకా బాగా రాయగలమేమో లేదో. మనం మన సమస్యల గురించి చెప్పి సమయాన్ని వృధా చేయొద్దు. హెన్రీ ఫోర్ట్ చెప్పినట్టు మనం ఎదుటి వ్యక్తి అభిప్రాయాన్ని గ్రహించి అతని కోణం నుంచి, మన కోణం నుంచి కూడా విషయాన్ని అర్థం చేసుకుందాం. ఈ ఉత్తరాన్ని ఈ కింది విధంగా మారిస్తే బాగుంటుంది. ఇది అత్యుత్తమమైన విధం కాకపోవచ్చు, కానీ మొదట మనం చూపిన ఉత్తరం కన్నా మెరుగే కదూ. మిస్టర్ ఎడ్వర్డ్స్ వెర్మిలెన్, ఏ జరగాస్ సన్ సిన్స్, 28 ఫ్రంట్ స్ట్రీట్ బ్లూక్లిన్ NY 11201. ప్రియమైన మిస్టర్ వెర్మిలెన్, గత పద్నాలుగేళ్ళుగా మీ కంపెనీ మాతో చాలా చక్కగా వ్యాపార సంబంధాలని కొనసాగిస్తూ వస్తోంది. మీ ప్రాపకం పొందటంలో మాకెంతో ఆనందంగా ఉంది. మీకు మా కృతజ్ఞతలు. మీకు ఎంతో త్వరగాను సమర్థవంతంగాను మా సేవలని అందించాలని మేము ఉవ్విళ్ళూరుతున్నాము. మీరు దానికి అర్హులనటంలో సందేహం లేదు, కానీ మీ ట్రక్కులు సరుకుల్ని సాయంకాలాలు చేరవేయటం వల్ల మేము మీకు ఈ సేవల్ని సరిగ్గా అందజేయలేకపోతున్నామని చెప్పటానికి చింతిస్తున్నాము. నవంబర్ 10వ తారీఖున అలాగే జరిగింది. చాలామంది ఖాతాదారులు సాయంకాలాలలో సరుకుల్ని పంపుతున్నారు. దానివల్ల ఇక్కడ రద్దీ పెరిగిపోతోంది. అంటే మీ ట్రక్కులు రేపు దగ్గర గంటల కొద్దీ పడి ఉంటున్నాయి. దానివల్ల మీ సరుకుల్ని ముందుకి పంపటానికి చేరవలసిన చోటికి చేర్చటానికి ఆలస్యం అవుతుంది. ఇది విచారించవలసిన విషయమే, కానీ దీన్ని నివారించవచ్చు. మీరు కనుక ఉదయాన్నే మీ సరుకులు రేవుకి పంపించగలిగితే మీ ట్రక్కులు ఆగకుండా ముందుకు పోతాయి. మీ సరుకుల్ని త్వరగా చేరవేయగలుగుతాం. మా సిబ్బంది పెందలాడే ఇళ్ళకి వెళ్ళి మీరు తయారు చేసే మెక్రోని నూడుల్స్ తిని రాత్రి భోజనం త్వరగా ముగించగలుగుతారు. మీ ట్రక్కుల్లో
సరుకులు ఎప్పుడూ మాకు చేరినప్పటికీ మేము వీలైనంత త్వరగా వాటిని గమ్యానికి చేర్చడానికి ప్రయత్నిస్తామని తెలియజేస్తున్నాం. మీరు బిజీగా ఉంటారని తెలుసు. దయచేసి శ్రమపడి ఈ ఉత్తరానికి జవాబు రాయకండి. మీ శ్రేయోభిలాషి జేబి సూపరింటెండెంట్. న్యూయార్క్లోని ఒక బ్యాంకులో పనిచేసే బార్బరా ఆండర్సన్ అనే ఆమె తన కొడుకు ఆరోగ్యం దృష్ట్యా అరిజోనాలోని ఫినిక్స్ నగరానికి బదిలీ చేయమని కోరింది. మా కోర్సులలో తను నేర్చుకున్న సిద్ధాంతాలను ఉపయోగించి ఫినిక్స్లోని 12 బ్యాంకులకి ఆమె ఈ కింది ఉత్తరాన్ని పంపించింది. మహాశయ, ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్న మీ బ్యాంక్ పనిలో నాకున్న 5 ఏళ్ల అనుభవంలో ఆసక్తి కనబరుస్తుందని నేను ఆశిస్తున్నాను. న్యూయార్క్లోని బ్యాంకర్స్ ట్రస్ట్ కంపెనీలో ఎన్నో శాఖల్లో వివిధ పదవుల్లో నేను పనిచేశాను. బ్యాంకు నడిపే వ్యవహారాలన్నింటిలోనూ నాకు అనుభవం ఉంది. ప్రస్తుతం ఆ అనుభవంతోటే బ్రాంచి మేనేజర్గా నియుక్తురాలనయ్యాను. డిపాజిటర్లతో సత్సంబంధాలు కలిగి ఉండటం, రుణాలు ఇవ్వటం, బ్యాంకు నిర్వహణకి సంబంధించిన వివిధ అంశాలు నాకు క్షుణ్ణంగా తెలుసు. మే నెలలో నేను ఫినిక్స్ నగరానికి మారదామనుకుంటున్నాను. మీ బ్యాంకు ఇంకా ఎదగటానికి, లాభాలు గడించటానికి నేను దోహదం చేయగలనని అనుకుంటున్నాను. ఏప్రిల్ 3వ తారీఖు ప్రాంతాలు నేను ఫినిక్స్లో ఉంటాను. ఆ సమయంలో మీ బ్యాంకు తన లక్ష్యాలని ఎలా సాధించవచ్చో నిరూపించటానికి నాకు అవకాశం ఇస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలతో మీ ఆర్బరా ఎల్ ఆండర్సన్. ఈ ఉత్తరం రాశాక బార్బరా ఆండర్సన్కి బ్యాంకు నుంచి జవాబు వచ్చి ఉంటుందని భావిస్తున్నారా? 12 బ్యాంకుల్లో 11 ఆమెని ఇంటర్వ్యూకి రమ్మని పిలిచాయి. ఆ 11ంటిలో దేన్ని ఎన్నుకోవాలనే నిర్ణయాన్ని ఆమె తీసుకోవలసి వచ్చింది. ఎందుచేత మిసెస్ ఆండర్సన్ తనకేం కావాలో చెప్పలేదు. ఆమె తన ఉత్తరంలో తానే రకంగా వారికి సహాయపడగలదో రాసింది. ఆమె బ్యాంకు వారి అవసరాల మీద కేంద్రీకరించి రాసింది, తన అవసరాల గురించి కాదు. కొన్ని వేల మంది విక్రయదారులు ఈనాడు రోడ్ల మీద చెప్పలరిగిపోయేలా తిరుగుతున్నారు. అలసిపోయి నిరాశ నిస్పృహలతో కొంచెం కూడా సంపాదన లేకుండా అవస్థపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు తమకేం కావాలో దాని గురించి ఆలోచిస్తున్నారు. మనకి వాళ్ళు అమ్మే వస్తువులు కొనటంలో ఏమాత్రమూ ఆసక్తి లేదని వాళ్ళు అర్థం చేసుకోరు. మనకే గనక కొనే ఆసక్తి ఉంటే మనమే వెళ్ళి కొనుక్కుంటాం కదా. కానీ మీరు, నేను, మనమందరం ఎప్పుడూ మన సమస్యల్ని పరిష్కరించకపోవటంలోనే ఉత్సాహం చూపిస్తాం. ఈ విక్రయదారులు తమ సేవలని ఎలా ఉపయోగించుకోవాలో చూపగలిగితే వాళ్ళు వాటిని మనకి అమ్మటానికి అంతగా ప్రయత్నించవలసిన అవసరం లేదు. మనమే కొంటాం. కొనేవారికి తాము వస్తువుల్ని ఇష్టపడి అవసరం అనుకుని కొంటున్నామన్న భావన కలగాలి. ఎవరో అంటగడుతున్నారని అనిపించకూడదు. అయినప్పటికీ ఎందరో అమ్మకందారులు జీవితమంతా అమ్మడానికే ప్రయత్నిస్తూ ఉంటారు, కొనేవాడి తరఫు నుంచి ఆలోచించరు. ఉదాహరణకి నేను ఫారెస్ట్ హిల్స్లో చాలా ఏళ్ళు నివసించాను. గ్రేటర్ న్యూయార్క్ నగరం నడివడ్డులో ఉన్న చిన్న కాలనీ అది. అక్కడ అన్నీ ప్రైవేట్ ఇళ్ళే. ఒకసారి నేను హడావిడిగా స్టేషన్ కేసి వెళ్తున్నప్పుడు దారిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ చాలా కాలంగా ఆ ప్రాంతంలో ఆస్తుల్ని కొనుగోలు చేస్తూ అమ్ముతూ ఉండే వ్యక్తిని కలిశాను. అతనికి ఫారెస్ట్ హిల్స్ ప్రాంతమంతా క్షుణ్ణంగా తెలుసు. అందుకని నేను అంత హడావిడిలోనూ
అతన్ని నా స్టక్కో అంటే పాలరాతి ఇల్లు కంకర రాతితో కట్టినదా లేక బోలుగా ఉండే టైల్స్తో కట్టినదా అని అడిగాను. అతను తనకు ఆ విషయం తెలియదని చెప్పి నాకు అప్పటికే తెలిసిన విషయాన్నే చెప్పాడు. ఫారెస్ట్ హిల్ గార్డెన్ అసోసియేషన్కి ఫోన్ చేసి ఆ విషయం కనుక్కోమన్నాడు. మర్నాడు ఉదయం నాకు అతని దగ్గర నుంచి ఒక ఉత్తరం వచ్చింది. నాకు కావలసిన సమాచారాన్ని అతను అందులో రాశాడా? ఒక్క నిమిషంలో ఫోన్ చేసి అతను సమాధానం తెలుసుకొని ఉండొచ్చు, కానీ అతను అలా చేయలేదు. నేను ఫోన్ చేసి ఆ సమాచారం తెలుసుకోవచ్చని మళ్ళీ ఆ ఉత్తరంలో చెబుతూ నా ఇన్సూరెన్స్ జీవిత బీమా వ్యవహారం తనకి అప్పగించమని కోరాడు. నాకు సహాయపడటంలో అతనికి ఆసక్తి లేదు. తన సంగతి తాను చూసుకోవటమే అతని ఉద్దేశం. ఒక కంపెనీలో పనిచేసే ఇద్దరు విక్రేతలు ఒకే పరిస్థితుల్లో వేర్వేరు పద్ధతుల్లో ఎలా ప్రవర్తించారో అలబామాలోని బర్కింగ్హామ్కి చెందిన జే హోవర్డ్ లూకాస్ అనే వ్యక్తి ఇలా వివరించాడు. చాలా ఏళ్ల క్రితం నేను ఒక చిన్న కంపెనీలో మేనేజ్మెంట్ టీంలో ఉండేవాడిని. మా ఆఫీస్కి దగ్గరలోనే ఒక పెద్ద బీమా కంపెనీ వాళ్ళు హెడ్ క్వార్టర్స్ ఉండేది. అక్కడ పనిచేసే ఉద్యోగులకి కొన్ని ప్రాంతాలని కేటాయించేవారు. మా కంపెనీకి ఇద్దరు ఏజెంట్లని నియమించారు. వాళ్ళ పేర్లు కార్ల్ జాన్. ఒకరోజు ఉదయాన్నే కార్ల్ మా ఆఫీస్కి వచ్చి మాటల సందర్భంలో తన కంపెనీ కొత్తగా ఒక జీవిత బీమా పాలసీని ప్రవేశపెట్టిందని, అది ప్రత్యేకంగా కార్యనిర్వాహకుల కోసమేనని, దాన్ని గురించి ఇంకొంత సమాచారాన్ని సేకరించిన తర్వాత మరెవరికైనా ఆ పాలసీని తీసుకోవాలన్న ఆసక్తి ఉంటే తను మళ్ళీ వచ్చి పూర్తి వివరాలు తెలుపుతానని అన్నాడు. అదే రోజు జాన్ మేము కాఫీ తాగి మళ్ళీ ఆఫీసుకు వెళ్తుండగా పేమెంట్ మీద మమ్మల్ని చూసి పిలిచాడు. ఏయ్ లుక్ కొంచెం ఆగు, మీకు పనికొచ్చే అద్భుతమైన సమాచారం నా దగ్గర ఉంది అని అంటూ అలా అన్న వెంటనే అతని రోడ్డు దాటి మా దగ్గరకు వచ్చి ఎంతో ఉత్సాహంతో అదే రోజు తను ప్రవేశపెట్టిన కార్యనిర్వాహకులకి సంబంధించిన ఒక జీవిత బీమా పాలసీ గురించి మాకు చెప్పాడు. కార్ల్ ఏదో మాట వరుసకి చెప్పినట్టుగా ఈ బీమా పాలసీ గురించి చెప్పాడు. మొట్టమొదటి పాలసీల్లో ఒకదాన్ని మేము తీసుకోవాలని అతను కోరాడు. ఆ పాలసీలోని కవరేజ్ గురించిన కొన్ని ముఖ్యాంశాలను మాకు చెప్పి ఆ పాలసీ సరికొత్తది, రేపు మా హోమాఫీస్ నుంచి ఎవరినైనా పంపి మీకు అన్ని వివరాలు తెలియజేయమంటాను. ఇక ఈ లోపుగా అప్లికేషన్ల మీద సంతకాలు పెట్టేస్తే అతను మిగతా పని చేసుకునేందుకు కావలసిన సమాచారం అతనికి అందుతుంది అన్నాడు. అతని ఉత్సాహం చూసి మాకు ఆ పాలసీ వివరాలేవి కూడా ఇంకా తెలియకపోయినా దాన్ని తెలుసుకోవాలన్న ఆతృత కలిగింది. మాకు ఆ వివరాలు అందిన తరువాత జాన్కి ఆ పాలసీ గురించి క్షుణ్ణంగా తెలుసునని మాకు అర్థమైంది. అతను మాలో ప్రతి ఒక్కరి చేత ఆ పాలసీ కొనిపించడమే కాక కవరేజీని కూడా రెట్టింపు చేశాడు. కార్లు కూడా ఈ పాలసీలని అమ్మి ఉండవచ్చు, కానీ అతను మాలో ఎటువంటి ఉత్సాహాన్ని రేకెత్తించలేకపోయాడు. ఆ పాలసీలని మా చేత కొనిపించలేకపోయాడు. ఈ లోకం స్వార్థపరులతోనూ, అన్నీ తమకే కావాలని లాక్కునే వాళ్ళతోనూ నిండి ఉంది. అందుచేత ఏమాత్రం స్వార్థం లేకుండా ఇంకొకళ్ళకి సేవ చేసే అరుదైన వ్యక్తికి చాలా పెద్ద ప్రయోజనం సిద్ధించగలదు. అతనికి పోటీ ఎవరూ ఉండరు. ప్రసిద్ధి చెందిన వకీలు, అమెరికాలోని పెద్ద వ్యాపారుల్లో ఒకడు, ఆయన ఓవెన్ డి యంగ్ ఒకసారి ఇంకొకరి స్థానంలో
తమని తాము ఊహించుకోగలవారు. ఎదుటివారి ఆలోచనలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోగల వాళ్ళు తమ భవిష్యత్తు ఎలా ఉంటుందోనని ఎన్నడూ విచారించనక్కర్లేదు అన్నాడు. ఇంకొకరి స్థానంలో తమని తాము ఊహించుకోగలవారు ఎదుటివారి ఆలోచనలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోగల వాళ్ళు తమ భవిష్యత్తు ఎలా ఉంటుందోనని ఎన్నడూ విచారించనక్కర్లేదు అన్నాడు. ఈ పుస్తకం చదివాక మీలో ఒకే ఒక్క మార్పు కలిగితే ఇతరుల ఉద్దేశాలని తెలుసుకుని ప్రతి విషయాన్ని వాళ్ళ దృష్టితో చూసే ధోరణిని పెంచుకోవటం, వారి తరఫు నుంచి అన్నింటినీ చూడటం ఈ ఒక్క గుణం మీరు ఈ పుస్తకం నుంచి నేర్చుకోగలిగితే అది తప్పకుండా జీవనోపాధి మార్గాన్ని ఎంతో సుగమం చేసి మీ వృత్తి జీవితంలో మీరు నిలదొక్కుకోవడానికి ఉపయోగపడుతుంది. అవతలి వ్యక్తి దృష్టికోణం నుంచి చూడటాన్ని, అతనిలో దేన్నైనా పొందాలన్న ఆకాంక్షని నిద్రలేపటాన్ని అతన్ని మభ్యపెట్టే ఉపాయంగా మన పబ్బం గడుపుకోవటము, అతన్ని మోసపుచ్చి అతనికి నష్టం చేకూర్చటము అని అనుకోకూడదు. ఒక వ్యవహారం నడిపినప్పుడు ఇరుపక్షాలకి లాభం చేకూరాలి. మిస్టర్ వెర్మిలన్కి పంపిన ఉత్తరాల్లో వాటిని పంపిన వారికి, అందుకున్న వారికి కూడా లాభం కలిగించే సలహాలు ఉన్నాయి. వాటిని అమలు పరిస్తే ఇద్దరికీ లాభమే, బ్యాంకుకి, మిసెస్ ఆండర్సన్కి. ఆమె రాసిన ఉత్తరం వల్ల మంచే జరిగింది. బ్యాంకుకి విలువైన ఉద్యోగిని లభించింది. ఆమెకి తన అర్హతకి తగిన ఉద్యోగం దొరికింది. మిస్టర్ లుకాస్కి జాన్ అమ్మిన బీమా పాలసీ వల్ల కూడా ఉభయులకి లాభం చేకూరింది. ఇలా ఆసక్తిని రేకెత్తించటం వల్ల అందరూ లబ్ధి పొందుతారనే సిద్ధాంతాన్ని నిరూపించే ఇంకో ఉదాహరణ, మైకేల్ ఈ వివ్డెన్ అనే వ్యక్తికి సంబంధించింది. రోడ్ ఐలాండ్లోని వార్మిక్ అనే ఊళ్ళో ఉన్న షెల్ ఆయిల్ కంపెనీలో అతను ప్రాంతీయ మేనేజర్గా పనిచేస్తున్నాడు. తన జిల్లాకంతటికి తనే నెంబర్ 1 విక్రయదారుడిగా ఉండాలని మైక్ అనుకున్నాడు. కానీ ఒకే ఒక సర్వీస్ స్టేషన్ అతన్ని ఆ స్థానాన్ని పొందకుండా ఆపసాగింది. దాన్ని అతనికన్నా వయసులో పెద్దవాడైన ఒక వ్యక్తి నడుపుతుండేవాడు. తన స్టేషన్ని శుభ్రంగా ఉంచుకునేటట్లు అతన్ని ప్రేరేపించటం మైక్ వల్ల కాలేదు. అది ఎంత అధోగతిలో ఉందంటే అక్కడి అమ్మకాలు అతివేగంగా పడిపోసాగాయి. మైక్ ఎంత బతిమిలాడినా, ఎన్ని విధాలుగా చెప్పినా అతను వినిపించుకోలేదు. తన సర్వీస్ స్టేషన్ని బాగు చేసుకోమని చెప్పిన మాటలన్నీ పెడచెవిని పెట్టాడు. ఎన్నోసార్లు నచ్చ చెప్పి ఎంతో ప్రేమగా మాట్లాడి చూశాను, అవేవీ పనిచేయలేదు. అప్పుడు మైక్ ఆ మేనేజర్ని తన ఆధీనంలో ఉన్న ఒక సరికొత్త షెల్ స్టేషన్కి ఆహ్వానించాలని నిర్ణయించుకున్నాడు. ఈ కొత్త స్టేషన్లో ఉన్న సౌకర్యాలను చూసి ఆ మేనేజర్ విస్తుపోయాడు, ఎంతో సంతోషించాడు. ఆ తర్వాత మైక్ అతని స్టేషన్ వైపు వెళ్ళినప్పుడు అతని స్టేషన్ పరిశుభ్రంగా ఉంది, అమ్మకాలు కూడా పెరిగినట్లు చూపబడ్డాయి. ఈ విజయం తర్వాత ఆ జిల్లాకంతా నెంబర్ వన్గా మైక్ తాను కోరుకున్న స్థానాన్ని చేరుకున్నాడు. అతను ఎంత మాట్లాడినా, లెక్చర్ ఇచ్చినా ఏమీ ప్రయోజనం లేకపోయింది. కానీ మేనేజర్ మనసులో ఆతృతని, కోరికని రేకెత్తించటం ద్వారా, ఆ ఒక కొత్త స్టేషన్ ఎంత అందంగా ఉంటుందో చూపించడం ద్వారా అతను తను అనుకున్నది సాధించగలిగాడు. దీనివల్ల మైక్కి, ఆ మేనేజర్కి కూడా లాభం కలిగింది. దాదాపు అందరూ కాలేజీల్లో చదువుకునేటప్పుడు వర్జిల్ రాసిన గ్రంథాలని చదువుతారు. కాలిక్యులస్ లోతుపాతులు అర్థం చేసుకొని దాన్ని అధ్యయనం చేసి నైపుణ్యత సాధిస్తారు. కానీ
వారి మనసు ఎలా పనిచేస్తుందో మాత్రం తెలుసుకోవటానికి ప్రయత్నించరు. ఉదాహరణకి కారియర్ కార్పొరేషన్ అనే సంస్థలో ఉద్యోగానికి చేరబోతున్న కాలేజీ యువకుల కోసం ఇతరుల్ని ప్రభావితం చేసేట్లుగా మాట్లాడటం గురించి నేను కొన్ని తరగతులు నిర్వహించాను. ఆ సంస్థ పెద్ద పెద్ద ఎయిర్ కండిషనర్లని తయారు చేస్తుంది. ఆ యువకుల్లో ఒకరు ఖాళీ సమయంలో బాస్కెట్బాల్ ఆడటానికి మిగిలిన వారిని ఒప్పించటానికి ప్రయత్నించాడు. అతని మాటల్లోనే చెప్పాలంటే, మిమ్మల్ని వచ్చి నాతో బాస్కెట్బాల్ ఆడమని కోరుతున్నాను. నాకు బాస్కెట్బాల్ ఆడటం అంటే చాలా ఇష్టం, కానీ ఈ మధ్యన నేను ఎప్పుడూ జిమ్కు వెళ్ళినా బాస్కెట్బాల్ ఆడటానికి కావలసినంత మంది నాకు కనబడటలేదు. నిన్న రాత్రి ఇద్దరు ముగ్గురు నాతో చేరారు. ఊరికే బంతిని విసురుతూ ఆడుకున్నాం. నా కంటికి బంతి తగిలి కన్ను వాచింది. మీరందరూ రేపు రాత్రి కిందికి వస్తే మీతో కలిసి బాస్కెట్బాల్ ఆడాలనుకుంటున్నాను. మీకేం కావాలన్న దాని గురించి అతను ఒక్క మాటైనా మాట్లాడాడా? ఎవరూ వెళ్ళని వ్యాయామశాలకు వెళ్ళటానికి మీకు ఇష్టం ఉండదు, అవునా? అతనికేం కావాలో మీకు పట్టదు. కంటికి దెబ్బ తగిలించుకోవటం మీకు ఇష్టం లేదు. వ్యాయామశాలలో మీకు నచ్చే విషయాలేమిటో అతను మీకు చెప్పి ఉండవచ్చు కదా, తప్పకుండా చెప్పి ఉండవచ్చు. ఇంకా ఎక్కువ ఉత్సాహం కలిగిస్తుంది, ఆకలి పెరుగుతుంది, మనసు నిర్మలంగా ఉంటుంది, సరదాగా ఉంటుంది. ఆటలు, బాస్కెట్బాల్. ప్రొఫెసర్ ఓవర్స్టిట్ ఎంతో వివేకంతో చెప్పిన మాటల్ని మళ్ళీ ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం. ముందుగా అవతలి వ్యక్తిలో ఆసక్తిని, ఉత్సాహాన్ని రేకెత్తించండి. ఈ పని చేయగల వాడికి లోకమంతా తోడుంటుంది. చేయలేని వాడు ఒంటరిగా ప్రయాణాన్ని కొనసాగించవలసిందే. ఈ రచయిత నిర్వహించే శిక్షణ పాఠ్యక్రమంలో ఉన్న ఒక విద్యార్థికి తన కొడుకు గురించి విచారం పట్టుకుంది. అతని కొడుకు ఇంకా చిన్నపిల్లవాడు. ఉండవలసిన దానికన్నా తక్కువ బరువుండి తిండి తినడానికి పేచీ పెడుతున్నాడు. అతని తల్లిదండ్రులు సామాన్యంగా అందరు చేసే ఉపాయాలన్నీ ప్రయత్నించి చూశారు. ఆ పిల్లవాన్ని తిట్టారు, అదే పనిగా వేధించారు. అమ్మ, నిన్ను ఆ పదార్థాలు తినమంటోంది, నాన్న నువ్వు ఇది తినాలని అంటున్నాడు అని బలవంత పెట్టేవారు. నువ్వు చక్కగా పెరిగి బలంగా తయారవ్వాలి అనేవాడు పిల్లవాడి నాన్న. కానీ ఆ పిల్లవాడు వాళ్ళ మాటలేమైనా వినిపించుకున్నాడా? సముద్ర తీరాన ఉన్న ఇసుకలో ఒకే ఒక ఇసుక రేణువుని మీరు పట్టించుకుంటారా? పట్టించుకోరు. ఆ పిల్లవాడు అదే చేశాడు. ప్రపంచ జ్ఞానం ఉన్న వాళ్ళెవరు? 3 ఏళ్ల పిల్లవాడు 30 ఏళ్ళున్న తన తండ్రి అభిప్రాయానికి స్పందిస్తాడని అనుకోరు. కానీ ఆ తండ్రి పిల్లవాడి దగ్గర నుంచి అలాంటి స్పందన కోసమే ఎదురు చూశాడు. అది చాలా మూర్ఖత్వం. చివరికి ఆ విషయం అతను గ్రహించాడు. తనలో తాను ఇలా అనుకున్నాడు, నా కొడుక్కి ఏం కావాలి? నాకు కావలసిన దాన్ని వాడికి కావలసిన దానితో నేను ఎలా ముడిపెట్టగలను? ఇలా ఆలోచించడం మొదలుపెట్టాక అతని మనసు తేలికపడింది. అతని కొడుకు దగ్గర 3 చక్రాల సైకిల్ ఉంది. బ్రూక్లిన్లోని వాళ్ళ ఇంటి ముందున్న చిన్న సందులో సైకిల్ తొక్కటం ఆ పిల్లవాడికి చాలా ఇష్టం. వీళ్ళింటికి 4 ఇళ్ళవతల ఒక పిల్లవాడు ఉండేవాడు. వాడు కొంచెం పెద్దవాడు, ఆకతాయి. వాడు ఈ చిన్న పిల్లవాడిని సైకిల్ మీద నుంచి లాగేసి తను సైకిల్ ఎక్కి తొక్కుతూ ఉండేవాడు. ఇక చిన్నపిల్లవాడు సహజంగానే గట్టిగా ఏడుస్తూ వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి పరిగెత్తేవాడు. ఆమె పనిలో ఉన్న బయటికి వచ్చి ఆ కబ్జాకోరిని సైకిల్ మీద నుంచి దింపి తన కొడుక్కి మళ్ళీ సైకిల్ ఇప్పించవలసి వచ్చేది. ఇలా దాదాపు రోజూ జరుగుతూ ఉండేది. ఆ చిన్నపిల్లవాడి కోరిక ఏమిటి? వాడికేం కావాలి? ఇది తెలుసుకోవడానికి షెర్లాక్ హోమ్స్ అక్కర్లేదు. షెర్లాక్
షెర్లాక్ హోమ్స్ అక్కర్లేదు. ఆ పిల్లవాడికి ఆ అకతాయి కుర్రాడిని చావగొట్టాలనిపించింది, చావగొట్టాలనిపించి ఉంటుంది. వాడిలో ఆత్మాభిమానం, కోపం, తనని ఇంకొకరు లెక్క చేయటం లేదన్న కసి అన్నీ కలిసి ఆ రౌడీ పిల్లవాడి మీద పగ తీర్చుకోమని ప్రేరేపించి ఉంటాయి. వాళ్ళ నాన్న తన పిల్లవాడిని కూర్చోబెట్టి మీ అమ్మ తినమని చెప్పినవన్నీ నీవు తింటే కొన్నాళ్ళకి బలంగా తయారయ్యి ఆ రౌడీ వెధవని చావచితక కొట్టవచ్చు అని చెప్పి అలా తప్పక జరుగుతుందని హామీ ఇచ్చాక ఇక ఆ కుర్రవాడు అసలు పేచీ పెట్టకుండా వాళ్ళమ్మ పెట్టినన్ని తిన్నాడు. తను బలంగా పెరగటానికి కావలసిన ఆకుకూరలు, కూరగాయలు, చేపలు అన్నీ తిన్నాడు. తనని తరచూ అవమానించిన ఆ రౌడీ కుర్రాడి మీద చెయ్యి చేసుకోవటానికి అవసరమైన బలాన్ని సంపాదించటం అనేదే ప్రస్తుతం ఆ పిల్లవాడి లక్ష్యం. ఆ సమస్యని పరిష్కరించాక ఆ తల్లిదండ్రులకి ఇంకో సమస్య ఎదురైంది. ఆ చిన్నపిల్లవాడు నిద్రలో పక్క బట్టలు తడపసాగాడు. వాడు వాళ్ళ అమ్మమ్మ పక్కలో పడుకునేవాడు. పొద్దున్నే లేవగానే వాళ్ళ అమ్మమ్మ పక్కని చేత్తో ముట్టుకొని చూసి, ఏమిటి జాని మళ్ళీ రాత్రి పక్క తడిపేశావు అనేది. అప్పుడు ఆ కుర్రాడు, నేను కాదు నువ్వే తడిపావు అనేవాడు. ఇక ఆవిడ తిట్లు, శాపనార్థాలు మొదలుపెట్టి వాణ్ణి చిన్నబుచ్చి వాడి తల్లిదండ్రులకి వాడలా పక్క తడపటం ఏమాత్రం ఇష్టం లేదని చెబుతూ 4 దెబ్బలు కూడా వేసేది. కానీ ఇలా చేసిన వాడు పక్క తడపటం మానలేకపోయాడు. అప్పుడు ఆ తల్లిదండ్రులు అడిగారు, వీడు పక్క తడపకుండా ఉండటానికి మేమేం చెయ్యాలి అని. ఆ పిల్లవాడి మనసులోని కోరిక ఏమిటి? ముందుగా వాడి నాన్నలాగా నిద్రపోయేటప్పుడు పైజామా జుబ్బా వేసుకోవాలనుకున్నాడు. అమ్మమ్మలాగా నైట్ గౌన్ వేసుకోవటం వాడికి ఇష్టం లేదు. రాత్రిలో వాడు చేసే అల్లరిని ఆవిడ భరించలేకపోతుంది. వాడు కనుక మారి బుద్ధిగా ఉండేట్లయితే పైజామా జుబ్బా కొనిపిస్తానని ఆవిడ మాటిచ్చింది. ఇక వాడి 2వ కోరిక తనకి విడిగా మంచం కావాలనేది. దాన్ని కూడా ఆవిడ సంతోషంగా ఒప్పుకుంది. వాళ్ళమ్మ బ్రూక్లిన్లోని ఒక వివిధ వస్తువులు దొరికే దుకాణానికి తీసుకువెళ్ళి అక్కడున్న అమ్మకం చేసే అమ్మాయికి కనుసైగ చేసి, ఈయన గారు ఏవో కావాలనుకుంటున్నారు అంది. సేల్స్ గర్ల్ ఆ పిల్లవాడితో, వాడు తను ముఖ్యుడు అన్న భావం కలిగించేటట్లు ఏమండి మీకేం కావాలి అంది. దాంతో వాడికి ఎంతో గొప్పగా అనిపించి నిటారుగా నిలబడి, నేను నా కోసం ఒక మంచం కావాలనుకుంటున్నాను అన్నాడు పెద్ద ఆరిందల. వాళ్ళమ్మ కొనాలనుకుంటున్న మంచాన్నే సేల్స్ గర్ల్ వాడికి చూపింది. కుర్రవాడి తల్లి కనుసైగా చేసి అర్థం చేసుకొని కొట్లోని ఆ మంచం కొనడానికి పిల్లవాడిని ఒప్పించింది. మర్నాడు ఆ మంచం ఇంటికొచ్చింది. ఆ రాత్రి పిల్లవాడి తండ్రి ఆఫీసు నుంచి ఇంటికి రాగానే పిల్లవాడు పరిగెత్తి అతనికి ఎదురెళ్ళాడు ఎంతో ఉత్సాహంగా. నాన్న నాన్న పైకి ఒకసారి రా, నేను కొన్న మంచం వచ్చి చూడు అని కేకలు పెట్టాడు. పిల్లవాడి తండ్రి పైకి వెళ్ళి మంచాన్ని చూశాడు. చార్లీ ష్వాబ్ ఆదేశాన్ని పాటించాడు. అతను మనస్ఫూర్తిగా మెచ్చుకొని విపరీతంగా పొగిడాడు. నువ్వు ఈ మంచాన్ని తడపవు కదా అన్నాడు పిల్లవాడి తండ్రి. లేదు లేదు, నేను ఈ మంచాన్ని తడపనే తడపను, పిల్లవాడు తన మాట నిలబెట్టుకున్నాడు. ఎందుకంటే అది అతని గౌరవానికి సంబంధించిన విషయం. అది వాడి మంచం, తనంతట తానే దాన్ని కొన్నాడు. పైగా ఇప్పుడు తను కూడా మగవాడిలాగా పైజామా వేసుకుని పడుకుంటున్నాడు. అతను ఒక పెద్దవాడిలాగా ప్రవర్తించాలనుకున్నాడు, ప్రస్తావించాడు కూడా. ఇంకొక చిన్నపిల్ల తండ్రి కేటీ డచ్మెన్ అనే అతను టెలిఫోన్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. నేను నిర్వహించే కోర్సులో చేరాడు. అతని సమస్య ఏమిటంటే
అతని మూడేళ్ల కూతురు బ్రేక్ఫాస్ట్ తినడానికి మొండికేస్తోంది. తిట్టడం, బతిమాలటం, బలవంత పెట్టడం వంటి ఉపాయాలు ఏవీ పనిచేయలేదు. అప్పుడు ఆ తల్లిదండ్రులు తమని తామే ప్రశ్నించుకున్నారు, ఆ పిల్లకి బ్రేక్ఫాస్ట్ తినాలన్న కోరిక కలగాలంటే మేమేం చేయాలి? ఆ పిల్లకి వాళ్ళమ్మ చేసే పనులన్నీ అనుకరించడం అంటే ఇష్టం, తను కూడా పెద్దదాన్నని అనుకోవటం చాలా ఇష్టం. ఇది గమనించి వాళ్ళిద్దరూ ఒక ఉదయం ఆమెని కుర్చీలో కూర్చోబెట్టి బ్రేక్ఫాస్ట్ తననే తయారు చేయమని అడిగారు. ఆ పిల్ల మనస్తత్వాన్ని బాగా అర్థం చేసుకున్న ఆమె తండ్రి చల్లగా వంటింట్లోకి జారుకున్నాడు. ఆ సమయంలో ఆమె గిన్నెలోంచి పిండిని గరిటెతో కలుపుతోంది. నాన్న, ఇలా రా చూడు, నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అని కేక పెట్టింది. ఆ రోజు ఏమీ పేచీ పెట్టకుండా, ఎవరూ బలవంత పెట్టకుండా ఆమె రెండు చిన్న కప్పుల బ్రేక్ఫాస్ట్ తిన్నది. ఎందుకంటే ఆమెకి బ్రేక్ఫాస్ట్ అంటే ఆసక్తి కలిగింది. ఆమె తనేదో గొప్ప పని చేశానని అనుకుంటోంది. పిండి కలపటంలో ఒక గుర్తింపుని, తన ఉనికిని ఆమె కనుక్కుంది. విలియం వింటర్ ఓసారి ఇలా అన్నాడు, మనిషి స్వభావంలో ఆత్మాభివ్యక్తికి చాలా ముఖ్యమైన స్థానం ఉంది. అది మనిషికి చాలా గొప్ప అవసరం. ఇదే మనస్తత్వానికి మనం వ్యాపార వ్యవహారాల్లో కూడా ఎందుకు అనుసరించకూడదు? మనకేదైనా అద్భుతమైన ఆలోచన వచ్చినప్పుడు అది మనదేనని ఇంకొకరు అనుకునేలా చేసే బదులు ఆ ఆలోచనని వారే మనసులో మదించి బయటకు తీసుకువచ్చి అందరికీ తెలియజేశారన్న భావనని వారికి ఎందుకు కలిగించకూడదు? అప్పుడు వాళ్ళకి అది తమ ఆలోచననని అనిపిస్తోంది. వాళ్ళకి అది నచ్చి బహుశా దాన్ని ఆచరణలో పెట్టొచ్చు. గుర్తించుకోండి, ముందుగా ఎదుటి వ్యక్తిలో ప్రబలమైన కోరికను కలుగజేయండి. ఇది చేయగల వాడికి లోకమంతా తోడుగా ఉంటుంది. చేయలేని వాడు ఒంటరిగా ప్రయాణం చేయవలసిందే. సిద్ధాంతం 3, ఎదుటివారిలో ప్రబలమైన కోరికను కలుగజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంతటితో 1వ భాగంలోని 3వ అధ్యాయము పూర్తయింది ఫ్రెండ్స్.